టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ జోస్ మీద ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ లో ఒకటైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దాని నిర్మిస్తున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కోరటా శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాతో పాటుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం బట్టి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత 2022 సమ్మర్ లో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడని టాక్. ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి 1 ఇయర్ టైం పడుతుంది. అందుకని త్రివిక్రమ్ వేరే సినిమా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ తో 2022 చివరిలో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సినిమా లేటెస్ట్ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూ, బాక్స్ ఆఫీస్ కలెక్షన్, బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అంటే చెప్పు మామ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.